సోమేశ్వరరావు గారు ఉన్నారండి వెస్ట్ గోదావరి నుంచి. నమస్తే అండి సోమేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం, డాక్టర్ గారు సార్ చెప్పండి సార్. నా పేరు సోమేశ్వరరావు అండి, వెస్ట్ గోదావరి నుంచి. నాకైతే గ్రైండ్ చేసి అలవాటు వచ్చేసిందండి, అది సుమారు ఒక 7-8 సంవత్సరాల నుంచి. ఏం అలవాటు సార్? అంటే గ్రైండ్ అండి, అంటే అరిగిపోవటం అండి. పరుగుతారు అంటే అరిగిపోనీ సార్, అరిగిపోనీ మేడం. రైట్ రైట్ రైట్. అది పై పళ్ళు సెన్సిటివ్ వచ్చేసిందండి. అది అరి సెన్సిటివ్ అవటంతో పై పళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పై పళ్ళు 4 రూట్ కెనాల్ చేశారండి. రూట్ కెనాల్ చేస్తే అతను టెస్ట్ చేసి కింద కూడా అరిగిపోయి మొత్తం పళ్ళు 30 మొత్తం పళ్ళు అన్నిటికీ క్యాప్లైన్ చేయాలి, మొత్తం 70,000 అవుతుంది. ఒక 4 పళ్ళకి కాదు, కింద పళ్ళకి వెనక పళ్ళకి అన్నిటికీ వేసారు, అది అమ్మకం కుదరదు అని అంటున్నారండి. నాకు ఈ 4 పళ్ళకి వేసుకుంటే సరిపోద్దు కదా అని కొంతమంది డాక్టర్లు అన్నారు. దానికి ఎటు తెలుసుకోలేక నేను అలాగా ఆగిపోయాను మేడం. ఇది రూట్ కెనాల్ చేసి 2 నెలలు అయింది మేడం. సార్ ఫస్ట్ మీకు ఏవైతే ఇబ్బంది ఎక్కువగా ఉంటుందో, ఏవైతే నమలడానికి వీలుగా ఉండదో, ఎక్కడైతే జువ్వు జువ్వు అని పళ్ళు లాగుతుంటాయో వాటికి ఫస్ట్ క్యాప్లు వేసుకుని చూడండి. తర్వాత మీ పళ్ళు అరిగిపోవడానికి కారణం నైట్ గ్రైండింగ్, దాని బ్రక్సిజం అంటారు మా భాషలో. అది దానికి రెమెడీ అండి, నైట్ గార్డ్ అని ఒక తొడుగు పెడతారు. మీరు క్యాప్లు వేసుకున్నా మీకు అలవాటు అనేది పోదు, అది అలవాటు అది. సో దానికి రెమెడీ ఏంటంటే రాత్రిపూట అది వేసుకుని పడుకోవాలి. మీరు పడుకుంటే పై పళ్ళు కింద పళ్ళు కాంటాక్ట్లోకి రాకుండా మధ్యలో అది గార్డ్లా ఉంటుంది అనమాట. అప్పుడు ఎక్కువ పళ్ళ డామేజ్ జరగదు. మీరు ఈ అలవాటుని ఇలాగే కంటిన్యూ చేస్తే అలానే వదిలేస్తే ఇక్కడ ఒక జాయింట్ ఉంటుందండి, టీఎంజీ అంటారు, ఆ జాయింట్ మీద ప్రెషర్ పడి మీకు ఇర్రివైరబుల్ డామేజ్ అనేది వచ్చేస్తుంది. సో మీకు ఎంతవరకు ప్రాబ్లం ఉందో అంతవరకు క్యాప్లు వేయించుకోండి. రెండోది నైట్ గార్డ్ ఇమీడియట్ గా పెట్టుకోండి, పెట్టుకుని వాడుతూ ఉండండి. 1-2 నెలల తర్వాత కూడా మీకు ప్రాబ్లం కంటిన్యూ అయితే మిగతా పళ్ళని మెల్లగా యాడ్ చేసుకుంటూ వెళ్ళి పొలోమని ఒక్కసారి చేసేస్తేనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది ఏ ఉండదు. ఎప్పుడూ కూడా ట్రీట్మెంట్ ఎక్కడ అవసరం అక్కడే చేసుకుంటూ వెళ్ళచ్చు. కొన్ని సందర్భాలు ఉంటాయి, ఎస్ మనం ఇలా ఎగ్జామిన్ చేస్తేనే వీటిలన్నిటికీ చేస్తే తప్ప ప్రాబ్లం సాల్వ్ కాదు అనేది అర్థమవుతుంది. అలాంటి వాటికి అటెంప్ట్ చేయొచ్చు. రెండోది మిమ్మల్ని క్లినికల్లీ ఎగ్జామిన్ చేయలేదు కాబట్టి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది నేను జడ్జ్ చేయలేను సార్. కాకపోతే నేను కొంత మీకు గైడ్ లైన్స్ ఇస్తాను. పన్ను సగం సగం అయిపోయింది, సగం వరకు అరిగిపోయింది అంటే కనుక ఇట్ ఈస్ డైరెక్ట్ ఇండికేషన్ ఫర్ రూట్ కెనాల్ అండ్ క్యాపింగ్. అది మీరు నిర్ధారణ చేసుకోండి ఒకసారి. అలా కాకపోతే మటుకు మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు.